సో ఈ సాంగ్ పాడడానికి రఘురామ్ సిద్ధం అవుతున్నాడు. దానికన్నా ముందు నాగినేడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నాగినేడు గారు, కొన్ని సినిమాల్లో మనల్ని భయపెట్టారు, కొన్ని సినిమాల్లో మనల్ని బుజ్జగించారు, కొన్ని సినిమాల్లో నవ్వించారు. మరి ఈ సినిమాలో ఏం చేశారో అడుగుదాం. నరసింహ గారు, టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. వెంకట్ గారు శాలువతో సిద్ధంగా ఉన్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళందరికల్లా ఒకటే ధ్యేయం వెంకట్ గారిది, కప్పేయండి. అందరికీ నమస్కారం. పేపర్ బాయ్ అని వచ్చాను, కానీ పేపర్ గర్ల్ ఎంటర్ అయింది ఇక్కడ. అంటే నెక్స్ట్ పేపర్ గర్ల్ అనే ఒక సినిమా కూడా రాబోతుందేమో. మరి ఈ సినిమాలో నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా చేశాను. సో చాలా సినిమాల్లో భయపెడుతూ క్లాస్ పీక్తూ ఉండే ఇది కాకుండా ఒక లవ్ అఫైర్ గురించి ఒక బ్యాక్డ్రాప్లో నాకుండే అనుభవాన్ని ఆ హీరోకి చెప్పడం, ఇన్స్పైర్ చేయడం, అది నేను చేసిన పాత్ర. ఇందాక రవీంద్రరెడ్డి గారు అన్నట్టు చాలా సినిమాలు కొన్ని పోస్టర్స్ చూడగానే ఒక ఇంప్రెషన్ కలుగుతుందని నిన్ననే నేను ఎవరితోనో అంటున్నాను, పేపర్ బాయ్ పోస్టర్ చూడగానే చాలా బాగుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది అని. అప్పుడు చెప్పారు ఇట్లా అల్లు అరవింద్ గారు తీసుకున్నారు సినిమా, మొత్తం ఆయన రిలీజ్ చేస్తున్నారనగానే ఇంకా అది లెవెల్ పెరిగిందనమాట. సో సంపత్ నంది గారు, ఇంతకుముందు నేను తమిళ సినిమాలు అక్కడ తమిళనాడులో చూసినప్పుడు అక్కడ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చి సినిమాలు చూసినప్పుడు అనిపించేది మనకు తెలుగులో ఎలాంటిది ఎలా ఎప్పుడు వస్తుందో అని. అది ఇక్కడ కూడా స్టార్ట్ అవ్వడం చాలా ఆనందదాయకం. వాళ్ళు డైరెక్షన్ చేయటమే కాకుండా ఫ్రెష్గా వచ్చే టాలెంట్ని ప్రొజెక్ట్ చేయడం కూడా వాళ్ళు చేయటం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ సినిమా రోజు మనం పొద్దున్నే ఎదురు చూస్తున్నట్టు, పేపర్ కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా జస్ట్ ఫ్యూ డేస్ 31st రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా హిట్ అవుతుందని నా నమ్మకం, నా కోరిక కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా మర్యాదలు మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాం అప్పా. బైనాయుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారండి, వినిపించుకోవట్లేదు ఆయన. ఓకే.